ఆచార లోపం వల్ల ఏమన్నా చెప్పిండేమో. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న మొదటి రోజే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ సమావేశం 7 తారీఖు నాడే ఆమోదం తీసుకొని 8 తారీఖు రోజు జీఓఎంఎస్ నెంబర్ 191 ఈ జీఓ స్పష్టంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో పేదలకు వైద్య ఆరోగ్య ఖర్చుల కోసం 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఈ 10 లక్షల క్లెయిమ్ చేయడం అనేది ఎవరైనా బాధితులు లేకపోతే వాళ్ళు ఏం క్లెయిమ్ చేసుకుంటున్నారో వాటికి సంబంధించిన ఏవైనా ఎవరైనా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఇందులో ఎంపానెల్మెంట్లో ఉన్న హాస్పిటల్స్ ఎవరైనా హాస్పిటల్లో చేర్చుకోకపోయినా 10 లక్షల వరకు వాళ్లకు ఆరోగ్యశ్రీ ఈ కవరేజ్ ఇవ్వకపోయినా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఆయా ఆసుపత్రుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. కాబట్టి దయచేసి మా సహచర సభ్యులకు నా సూచన, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 7 తారీఖు నాడు ప్రభుత్వం బాధ్యత తీసుకున్న రోజే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకున్నాం. 8 తారీఖు రోజు జీఓఎంఎస్ నెంబర్ 191 ఆల్రెడీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ విధానపరమైన నిర్ణయం తీసుకొని జీవో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ ద్వారా సభ్యులందరికీ 119 మంది సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ వివరాలను తెలియజేస్తున్న అధ్యక్ష ధన్యవాదాలు. Well, Chief Minister Saab, I thank you and I welcome that the GO was issued about enhancement of Aarogyashri to 10 lakhs rupees. लेकिन आप मेरी बात को समझिए, मैं ये बताना चाह रहा हूँ कि किस तरीके से ये 10 लाख रुपया एक पेशेंट को दिया जाएगा वो तफसील अब तक नहीं आई है. सिर्फ 10 लाख का ऐलान हुआ लेकिन आपके इस ऐलान से एक भी पेशेंट को नहीं फायदा हुआ. क्या ये 10 लाख आपका सीसीयू में इनहेंस होगा? क्या 10 लाख कैंसर के पेशेंट को होगा? 10 लाख क्या अगर एक पेशेंट 4.5 लाख अगर अब हो गए तो नेक्स्ट एडमिशन उसको डिनाई होता था कि ही हैज एब्जॉर्ब दिस अमाउंट, तो क्या वो फिर से आएगा? तो फिर उसको आप 5.5 का ट्रीटमेंट देंगे क्या? ये चीजें नहीं आई हैं. मैं ये चाहता हूं कि अगर क्लैरिटी से आ जाएगा तो वो 10 लाख का फायदा आवाम को मिलेगा. आज बेशक आपने जियो दिया लेकिन किसी पेशेंट का इससे फायदा नहीं हो रहा. मैं ये आपके इल्म में लाना चाहूं.